యాక్షన్. ఈ చిత్రం మనందరినీ ఒక అలౌకిక యాత్రలోకి తీసుకువెళుతుంది. మనుష్యుల ఆధ్యాత్మిక అన్వేషణకు సంబంధించిన అనేక ప్రయత్నాలపై మనకున్న అపోహలను తొలగిస్తుంది. మనమంతా ఒక్కరి ప్రేమబంధంలో ఐక్యతతో ఉండగలమా అన్న ప్రశ్నకు ఈ చిత్రం సత్యమైన సమాధానాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తుంది. భగవంతునికి సంబంధించిన ఈ జ్ఞానం మనందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి అద్భుతం చేయగలుగుతుంది. విశ్వ సద్భావనతో ప్రపంచమంతటిలో సోదర భావాన్ని నెలకొల్పగలుగుతుంది. మన ఇతిహాసం, వర్తమాన స్థితిగతులు, భగవంతుని విషయంలో మన విశ్వాసాలు, నమ్మకాలు ఎంతగానో మారిపోయాయని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు మనం ఆ నమ్మకాలను, విశ్వాసాలను గురించి మనల్ని మనమే ప్రశ్నించుకుని ఐక్యత నెలకొల్పేందుకు ఏదైనా చేయవలసిన సమయం ఆసన్నమైంది. ప్రతి ధర్మము భగవంతుని పట్ల గల ప్రేమ ఆధారంగా సంగీతంలోని ఒక విశేష స్వరంలా ఇతర ధర్మాల స్వరాలతో కలిసిపోగలిగితే ఆ సంగమం ఎంత మధురంగా ఉంటుంది. ఈ విశ్వమంతటికి భగవంతుడొక్కడే అన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఎంత సద్భావనాపూరితమైన సంగీతాన్ని మనం సృష్టించగలం. అది జరిగితే అన్ని ధర్మాలు సోదరభావంతో ఏకమై ప్రేమపూరిత తరంగాలను వ్యాపింపచేస్తాయి. తద్వారా ఈ ప్రపంచమంతా శాంతిమయంగా సుందరంగా రూపుదిద్దుకుంటుంది. రండి, ఈ అనంత యాత్రలోని మధురానుభూతిని మీ సొంతం చేసుకోండి. पतिं पाप नाशं परेशं पूर्ण ज्ञान सहरं मगत चित स्वरूपं स्वयं प्रकाश देवो श्री सोमनाथ महादेव मेंकं स्प्रामि स्प्रारिं اتأملوا في الله العظيم هو رب جميع الكائنات هو المخلص من الآثام هو رب الجنة هو محيط من المعرفة هو الكيان النوراني ورب الكون నేను ధ్యానించేది సర్వోన్నతుడైన ఒకే ఒక్క పరమాత్ముణ్ణి, సమస్త ప్రాణులకు దేవదేవుణ్ణి, పాపాలను అంతం చేసే పతిత పావనుణ్ణి, స్వర్గలోకాది నాయకుణ్ణి, అనంత సుజ్ఞాన సాగరుణ్ణి, ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి. మహేశం సురేశం సురారాతి నాశం విభుం విశ్వనాథం బ్రహ్మస్వరూపం విరుపాక్షమింద్వర్క వహిని త్రినేత్రం సదానందం మీడే ప్రభు స్వయం స్వరూపం. أصلي لرب جميع الأسياد هو الله الأعظم هو إله نبلاء الجنة هو مصدر الخير هو العليم والخبير هو رب الكون هو محيط من الرحمة هو خالق الكون. నేను ప్రార్థించేది ఆ దేవదేవుణ్ణి, స్వయంభూడైన సర్వోన్నతుణ్ణి, సర్వదేవతలకు ఆరాధ్యుణ్ణి, అజాతశత్రువైన సర్వసమర్థుణ్ణి, సర్వసుజ్ఞాన సాగరుణ్ణి, అనంత విశ్వాధిపతిని, సకల దైవీ సద్గుణ సాగరుణ్ణి, సూర్యచంద్ర ప్రకాశ నేత్రుణ్ణి. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే
चिदानंद मूर्ते नमस्ते नमस्ते तपोयोग गम्य नमस्ते नमस्ते श्रुति गान गम्य ఈ అనంత కాలచక్రం అపారంగా విస్తరించిన అంతరిక్షం కల్పనాతీతంగా వ్యాపించి ఉంది. అందులో వందల కోట్ల నక్షత్ర మండలాలు ఎంతో కనివిందు చేస్తాయి. ప్రతి నక్షత్ర మండలంలోనూ కోట్లాది తారలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండము నిజంగా ఊహాతీతమైంది. ఈ అద్భుతమైన అంతరిక్ష రచన ప్రణాళికలో అదిగో అక్కడ కనిపించేదే మన ఆకాశగంగ. ఈ సూర్యమండలపు అంచుల నుండి సుమారు 900 కోట్ల మైళ్ళ దూరంలో అక్కడొక సూక్ష్మ నీలిబిందువు కనిపిస్తోంది. చూడండి, ఈ బిందువే మన భూమండలం. ఈ సమస్త అంతరిక్షంలో జీవ చైతన్యం గల ఏకైక గ్రహం ఇదొక్కటే. ఈ పృథ్వీలో భౌతిక ఆధ్యాత్మిక శక్తుల అద్భుత మేళవింపులో జీవనం సాగించే మనం ఈ శాశ్వత నాటకంలో మనుష్యుల రూపంలో మన పాత్రల్ని పోషిస్తున్నాం. దీన్ని వాస్తవ దృష్టితో అర్థం చేసుకున్నట్లయితే ఈ జగన్నాటకము సుఖమయమో కాదు, అలాగని దుఃఖమయమో కాదు. నన్ను మోసం చేసావే దయ్యం, నువ్వు మారవా. కానీ మన జీవన విధానంలోకి చొచ్చుకొస్తున్న అనేక విష సంస్కృతులు భిన్న ఆలోచనా ధోరణుల కారణంగా మన వర్తమాన సమాజం దిగజారిపోతోంది. మనిషిని కమ్మిన మైకం ఏమిటో, కుక్కెడు మత్తుకు తహతహ నాడే లోకం ఏమిటో. మనిషిని కమ్మిన మైకం ఏమిటో, కుక్కెడు మత్తుకు తహతహలాడే లోకం ఏమిటో. విలాసాలతో తమాషాలతో సాధించేదేమిటో, దిశాచాటు విషాదాన్ని గుర్తించరేమిటో. మనకు శాశ్వత సంతోషం ఇవ్వలేని ఇలాంటి క్షణికమైన మార్గాలను ఎంచుకుంటూ స్వయాన్ని సంపన్నంగా చేసుకునే ప్రయత్నంలో మనం నిరంతరం ఖాళీ అయిపోతున్నాం. కన్నోళ్ళ కంగిళ్ళు
నాకు హద్దంటు లేనట్టు తెగ ఫిర్ర బీగా ఉమ్మితి మీరి బాకిట్లో గాఢాంధకారంలో బ్రతుకే సాగిస్తావా గాఢాంధకారంలో బ్రతుకే సాగిస్తావా నీ హృదయాన మబ్బులు వీడి మళ్ళీ ఉదయిస్తావా ఇలాంటి చెడు ప్రభావాల కారణంగా మన భావాలు ఆలోచనలు లక్ష్యంలో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని అర్థమవుతోంది. ఇక మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చేసి విలాసాలతో తమాషాలతో సాధించేదేమిటో విషాచాటు విషాదాన్ని గుర్తించరేమిటో ఖరీదైన కాలం విలువ గమనించరేమిటో ఖరీదైన కాలం విలువ గమనించరేమిటో చస్తు ప్రతి పరమార్థం కోతుల నుండి మన పూర్వీకులు ఆవిర్భవించారన్న కల్పిత వైజ్ఞానిక ఆలోచన క్రమంగా మనల్ని స్వార్థపరులుగా మార్చేసింది. అది సమాజంలో హింసను పాశవికతను పెంచేసింది. నిజానికి మనమందరం ఆదిలో ఎంతటి దివ్య సంస్కృతికి వారసులమో మీకు తెలుసా? అనేక సంస్కృతులు ధర్మగ్రంథాలు ఈ సృష్టి ప్రారంభం స్వర్ణమయంగా స్వర్గధామంగా వెరసిల్లిందని నేటికీ ప్రగాఢంగా నమ్ముతున్నాయి. అవును, ఆదిలో ఈ సృష్టి మొత్తం ఇలాగే అందమైన పూదోటలా ఉండేది. ఆ స్వర్గధామం మన ఇతిహాసంలో ఒక స్వర్ణయుగంగా ఉండేది. విశ్వంలోని ఆ సమయం ఎంతో సర్వోత్తమమైనది. అప్పుడు ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉండేది. అందుకే ఆ యుగానికి చెందిన మధుర స్మృతులు మనందరి అంతరాడంలో నేటికీ పదిలంగా ఉన్నాయి. ఆ స్వర్ణిమ ఇతిహాసాన్ని మనం అనేక పేర్లతో పిలుచుకున్నాం. స్వర్గం, పారడైస్, హెవెన్ అని, జన్నత్, బహిష్ట్, వైకుంఠమని, గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని, అల్లా పూదోటని, అట్లాంటిస్ అనేవి. స్వర్ణయుగంలో అత్యుత్తమ రాజ్య పరిపాలన విధానం ఉండేది. అక్కడ ప్రథమ స్థానంలో మహారాజు మహారాణి సుపరిపాలన చేసేవారు. పౌరులందరూ శ్రేష్టంగా వివేకశీలులై ఉండేవారు. వారు స్వర్ణమయమైన అమూల్య రత్నాలతో నిర్మించబడిన సుందర భవనాల్లో నివసించేవారు. ఆ వ్యవస్థలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు శుభభావనతో, శ్రద్ధాశక్తులతో, హృదయపూర్వకమైన సేవాభావనతో పాలన చేస్తూ అందర్నీ సమభావంతో చూసేవారు. ప్రతి వ్యక్తి సర్వోన్నత రాజలక్షణాలతో ఉండేవారు. స్వతహాగా ఆత్మజ్ఞానంతో మెదిలేవారు. ఆ కాలంలో అందరూ సద్గుణ సంపన్నులై ఉండేవారు. కేవలం మనుషులే కాదు, ఆ కాలంలో పశుపక్షాదులు కూడా అహింసాయుతంగా జీవిస్తూ ఎవరికీ ఎటువంటి హాని కలిగించేవి కావు. ప్రకృతి ఆ స్వర్గవాసులకు ఆనందానుభూతిని ప్రసాదించేది. Sa
ఆ సుఖమయ ప్రపంచాన్ని మన చెడు కర్మలతో చేజీతులా నాశనం చేసుకున్నాం. అక్కడ సర్వత్రా వ్యాపించి ఉన్న శాంతి, సత్యత, పవిత్రతలు నేడు కేవలం గత స్మృతులుగా, గాథలుగా మాత్రమే మిగిలిపోయాయి. కాల గమనంతో పాటు మనం ఆ సర్వోన్నత చైతన్యాన్ని, నైతిక విలువలను, సర్వశ్రేష్ఠ సద్గుణాలను కోల్పోయి మనకు పునాది వంటి ఆదిధర్మాల్ని, ఆంతరిక విలువల్ని కూడా మర్చిపోయేంతగా దిగజారిపోయాం. వేల సంవత్సరాల క్రితం మనం ఆత్మలోని దివ్యస్థితి నుండి ఎప్పుడైతే క్రిందికి దిగజారిపోయామో అప్పుడే కనుమరుగైన ఆ సర్వోన్నత సత్యాలన్నింటిని గురించి మన అన్వేషణ ప్రారంభమైంది. అసలు మనం ఎవరం? ఎక్కడి నుండి వచ్చాం? ఈ జీవితం ఏమిటి? మృత్యువేమిటి? ఈ భౌతిక జగతికి అతీతంగా ఇంకా ఏవైనా ఉందా? మానవ జీవితం ఇన్ని దుఃఖాలతో, బాధలతో ఎందుకిలా విలవిలలాడుతోంది? అసలు భగవంతుడనే వాడు ఉన్నాడా? జవాబు దొరకని ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో విసిగి వేసారిన మానవుడు వాటికి సమాధానం సాధించే దిశగా తన కఠోర అన్వేషణ ప్రారంభించాడు. అందులో ప్రధానమైంది ఆధ్యాత్మిక దృష్టికోణం. దీనితోనే వాస్తవిక దృష్టికోణాలన్నిటినీ ఛేదించాడు. మళ్లీ అంతర్మథనం మొదలై తన అంతర్యాత్రను మరింత లోతుగా కొనసాగించాడు. ఈ దశలోనే ఓ అద్భుతం జరిగింది. ఎంతో శాంతిగా, ప్రసన్నంగా కొనసాగుతున్న ఆ అన్వేషణలో ఒక దివ్యరూపం సాక్షాత్కరించింది. ఎక్కడో అంతరాళంలో ఉన్న దివ్య స్మృతులు మళ్లీ పునర్జాగృతమయ్యాయి. భగవంతుని పొందే యాత్ర ఓ సుదీర్ఘ యాత్ర. దీనిని ఒక అన్వేషణగా మనం భావించవచ్చు. ఇది ఒక జ్ఞానాన్వేషణ. ఇది వివేచన, అనుభూతుల అన్వేషణ. కాలగమనంతో పాటు దుఃఖాలే ఉండని కాలం ఒకటి ఉండేదని పూర్తిగా మర్చిపోయాం. కానీ ఎక్కడో ఏదో లోపమైతే ఉందని మాత్రం తెలుసుకోగలిగాం. ఆ దిశలో మళ్ళీ మన అన్వేషణ ప్రారంభమైంది. దేవుడు, జనన మరణాతీతుడు, ఈ అన్వేషణ మానవ ఇతిహాసంలో ఒక సమున్నతమైన అంశాన్ని ఆవిష్కరించింది. పరమాత్ముని పట్ల విశ్వాసాన్ని మేల్కొల్పింది. ఆ విశ్వాసం ఒక సుదీర్ఘ యాత్రగా రూపుదిద్దుకుంది. నమస్తే.
విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంగకాయ త్రికాళాగ్నిధారాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమ. భక్తి మార్గపు ప్రారంభంలో మనం ఒక్క పరమాత్మునినే భగవంతునిగా స్వీకరించడం జరిగింది. భక్తి శ్రద్ధలతో ఆ పరమపిత పరమాత్మను సృష్టికర్తగా, సర్వోన్నతునిగా, సంపూర్ణ దివ్యస్వరూపునిగా భావించడం జరిగింది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాహారతి మహాదేవ జయ 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 మహాదేవ. ఆకార జ్యోతిర్లింగ దేవా శివ విశ్వనాథ హర 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 మహాదేవ. మహాహారతి మహాదేవ జయ 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 మహాదేవ. నిరాకార జ్యోతిర్లింగ దేవా శివ విశ్వనాథ హర 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 మహాదేవ. యకరుడే శుభకరుడై ముక్కంటి ముల్లోకాధారుడై జయకరుడే భయహరుడై దేవాది దేవతలకు ఆరాధ్యుడై విశ్వమంతా అణువైన బ్రహ్మాండం నీరేగా సంకటహరుడే జ్యోతీశ్వరుడే నిరాకార జ్యోతిర్లింగ దేవా శివ విశ్వనాథ హర 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 మహాదేవ. మహాదేవ 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 మహాదేవ. జ్యోతిస్వరూప సుందరుడే ఇహ బంధముక్తి కారకుడే జగతికి అతడే రక్షకుడే
తల్లి తండ్రి సద్గురువతడే దుఃఖ సాగరం ఇదేందుకు ధైర్యం అతడే సుఖ తీరం చేర్చేటి దైవం అతడే సకల జీవకోటికి అధిపతి అతడే మహాభారతి మహాదేవా జయ 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 మహాదేవా నిరాకార జ్యోతిర్లింగ దేవా శివ విశ్వనాథ హర 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 మహాదేవా 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 జయ 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 మహాదేవా జయ 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 మహాదేవా విశ్వాసం పేరే ఏకేశ్వరవాదం. అలా అంతులేని భక్తి మార్గంలో ప్రయాణిస్తూ అనేక అలౌకిక దివ్యశక్తుల్ని సృష్టించుకున్నారు. ఆ దేవీ దేవతలకు ఆలయాలు నిర్మించి ఎన్నో భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆరాధించటం ప్రారంభించాము. కొందరు దేవతల్ని సృష్టికి మానవాళి రచనకు ఆధారభూతులుగా ఆరాధించారు. మరికొందరు దేవతల్ని ధనానికి ధాన్యానికి యుద్ధానికి ప్రేమకు ఇతర విలక్షణ అంశాలకు అన్వయించి పూజించటం ప్రారంభించారు. ఇలాంటి బహుముఖ ఆరాధనా విధానాన్ని బహుదేవోపాసన అని అంటారు. గడిచే కాలంతో పాటు కొందరు పరమాత్మను సర్వంతర్యామిగా భావించారు, కొందరు అనంతుడని వర్ణించారు, మరికొందరు మనసుకు బుద్ధికి అందనివాడని అభివర్ణించారు, కొందరేమో మనలోనే ఉన్నాడని మనమంతా వారి అంశయేనని వాదించారు. అదే నిజమైతే మనం పరమాత్మను ఎందుకు పిలుస్తున్నాం? వారు సర్వత్రా వ్యాపించి ఉన్నట్టయితే, వారిని చేరుకోవడం అసంభవమైతే, మనలోనే ఉన్నట్టయితే మరి వారిని వెతకాల్సిన అవసరం ఏముంది? భగవంతుని పట్ల మన ఆలోచనల్లో సిద్ధాంతాల్లో విభిన్నతలేవైతే ఉన్నాయో అవి అనేక ధర్మాలకు జన్మనిచ్చాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఆయా ధర్మాలను విశ్వసించేవారు ఈశ్వరుణ్ణి వేరువేరు నామరూపాలతో ఆరాధించడం ప్రారంభించారు. ఒకే పరమాత్ముని అనేక పేర్లతో ఆరాధించారు. శివ, యాహ్వే, జహోవా, అల్లాహ్, అహూరా మజ్దా, ఓం అంటూ కీర్తించారు. వారి కోసం అనేక ఆలయాలను, చర్చిలను, మసీదులను, సినిగాగులను, గురుద్వారాలను, ఇంకా అగ్నిమందిరాలను నిర్మించారు. ఆ క్రమంలో పరమాత్మ కోసం ఆర్తనాదాలు చేశారు, రోధించారు, రక్తం చిందించారు. అంతేకాదు, వారి అనుభూతి కోసం తమ జీవితాలనే పణంగా పెట్టారు. ఈ మానవాళిలో అధిక శాతం పరమాత్మ ఒక్కరే అని విశ్వసించినప్పుడు మరి మన మధ్య ఇన్ని మతభేదాలెందుకొచ్చాయి?
they will be radar signals that we can't easily stop. Moscow, the advanced S-300. అనేక ధర్మాల మధ్య ఇన్ని విద్వేషాలెందుకు చెలరేగుతున్నాయి? హిందువులైనా, యహూదీలైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, బౌద్ధులైనా లేక ఇంకెవరైనా, కాలంతో పాటు అన్ని ధర్మాల మధ్య భగవంతుని యథార్థ స్వరూపం విషయంలో విభేదాలు చెలరేగిపోతూనే ఉన్నాయి. పరమాత్ముని శక్తులు, శాశ్వత గుణాలు, కర్తవ్యాల పట్ల ఎవ్వరి మధ్య ఏకాభిప్రాయం? మానవ ఇతిహాసం ధర్మం పేరుతో, భగవంతుని పేరుతో చెలరేగని యుద్ధాలతో రక్తసిక్తమైపోయింది. దీనికి తోడు నైతిక విలువల పతనంతో మతోన్మాదులు హింస దౌర్జన్యంతో ఇతర మతాల సంస్కృతి సంప్రదాయాల్ని అణచివేస్తూ వచ్చారు. కొన్ని ముస్లిం ధార్మిక యుద్ధాలు, క్రైస్తవ క్రుసేడ్స్, సికిందర్ దాడులు, మంగోలుల యుద్ధాలు మొదలైన కొన్ని ప్రముఖ ఉదాహరణలు మానవ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయాయి. అయితే వాస్తవానికి విశ్వంలోని అన్ని ధర్మాలు ఆధ్యాత్మికత మరియు భగవంతునిపై మానవులకు ఉన్న వివిధ అభిప్రాయాలు ఆధారంగానే ఆవిర్భవించాయి. కానీ ఈ చిక్కుముడి వీడి సత్యమేంటో తెలియాలంటే ఆ పరమాత్ముడే ఈ జగతిలో స్వయంగా అవతరించాలి. అది జరగనంత వరకు మానవుల అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈశ్వరుని ఉనికిని పొందటం ఈ మానవ మాత్రులకు సాధ్యమా? భగవంతుని ఉనికి విషయంలో వేలాది అభిప్రాయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వారు ఎవరు? వారి కర్తవ్యం ఏమిటి? వారు ఎక్కడ ఉన్నారు? వారు సర్వవ్యాప్తియా లేక సర్వజ్ఞుడా? మానవ ఇతిహాసంలో వారి పాత్ర ఏమిటి? వారు మనల్ని ఎలా రచించారు? వారెలా ఆవిర్భవించారు? అసలు ఈశ్వరుడు ఎవరు? భగవంతుని ఉనికిని అన్వేషించే మనం ముందుగా అసలు నేను ఎవరు అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీవెవరో నువ్వు తెలుసుకోనంత వరకు భగవంతుడిని తెలుసుకోవడం సంభవమా? మానవ శరీరం పంచభౌతిక పదార్థాలతో తయారై వయసు పెరిగే క్రమంలో కృశించిపోతుంది. మరి ఇలాంటి శరీరం భగవంతుణ్ణి ఎలా చేరుకోగలదు? ఈ శరీరం కేవలం భావ వ్యక్తీకరణకు, అనుభూతులు పంచుకునేందుకు ఒక మాధ్యమం మాత్రమే. ఈ శరీరానికి బాహ్యానుభూతులకు అతీతంగా అంతరాళంలో ఆత్మ శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. నిజానికి ఆత్మల అందరి స్వరూపం ఒక్కటే. నిజానికి ఆత్మ శాశ్వతమైంది. మన మస్తిష్కంలో ప్రకాశించే ఒక చైతన్య దివ్య స్వరూపం. భ్రుకుటి మధ్య ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మలైన మనం సప్తగుణ స్వరూపులం. జ్ఞానము,
ప్రేమ, శాంతి, సుఖము, పవిత్రత, ఆనందము, ఇంకా శక్తి. ఈ గుణాల లోపమే మన మధ్య మనస్పర్ధల్ని సృష్టిస్తూ జీవితాల్ని అశాంతిమయంగా దుఃఖమయంగా మార్చేసింది. మన హృదయాంతరాళంలో ఆత్మలైన మనమంతా పరమాత్ముని సంతానమనే దివ్యానుభూతి ఉన్న కారణంగా ఆ భగవంతుని కోసం పరితపిస్తూ అన్వేషిస్తున్నాము. తద్వారా పోగొట్టుకున్న ఆ దివ్య గుణాలను, శక్తులను పరమాత్మ ద్వారా మళ్ళీ పొందే ప్రయత్నం చేస్తున్నాము. నేనొక చైతన్య ఆత్మను, సూక్ష్మంగా ప్రకాశించే ఒక బిందు స్వరూపాన్ని అన్న వాస్తవాన్ని గుర్తించకుండా మనం ఆ పరమాత్మానుభూతిని పొందలేము. ఈ సత్యం అనేక వేద శాస్త్రాలలో సుస్పష్టంగా లిఖించబడి ఉంది. శృణవంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయేదమాని దివ్యాని తస్తు వేదాహమెంతం పురుషం మహాంత్ ఆదిత్యవర్ణాత్తం సహ పరస్తాత్తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతేయనాయ. హే అమృతపుత్రులారా వినండి, హే దివ్యధామవాసులైన దేవగణములారా మీరు వినండి. నేను ఆ అనాది పురాతన పురుషుణ్ణి ప్రార్థించుకున్నాను. వారు సమస్త అజ్ఞానాంధకారమునకు, మాయకు అతీతమై ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్నారు. కేవలం ఆ పరమపురుషుణ్ణి తెలుసుకోవటం ద్వారానే మీరీ మృత్యువలయం నుండి విముక్తులు కాగలరు. మరి ఇంకే మార్గము లేదు. దేహభ్రాంతిలో కలిగే ఆకర్షణ వికర్షణ స్మృతుల నుండి ఈశ్వరీయ జ్ఞానంతో మనస్సును అతీతంగా చేసుకుని మనల్ని మనం ఆత్మగా భావించగలిగితే ఆ పరమ దివ్యశక్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. ఎలాగైతే ఆత్మలైన మనం ప్రకాశ స్వరూపులమో, అలాగే మన తండ్రి పరమాత్మ కూడా దివ్య ప్రకాశ స్వరూపుడే. విశ్వంలోని సర్వమత గ్రంథాలలో ఏకీకృతమై ఉన్న ఒకే ఒక్క సూత్రం, సర్వులకు ఈశ్వరుడొక్కడే. వారు దివ్య ప్రకాశ స్వరూపం. ఈ సత్యం అన్ని ధర్మాల్లో ఉన్న చిత్రాలు, చిహ్నాలు, నామాలు, మూర్తుల ద్వారా పరమాత్ముని ప్రకాశ రూపాన్ని దర్శింపచేస్తుంది. తాను నిరాకారుడు, తనకు ఎటువంటి శరీరము కానీ భౌతిక ఆకారం కానీ లేదు. హిందూ ధర్మంలో ఈశ్వరుణ్ణి అండాకృతిలో ఉన్న శిలాచిహ్న రూపంలో పూజిస్తారు. ఈ చిహ్నాన్ని శివలింగమని, జ్యోతిర్లింగమని పిలుస్తారు. అంటే వారు జ్యోతిస్వరూపం. సమస్త భారతావనిలో ఉత్తరాన కాశ్మీరం నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు పరమాత్ముని చిహ్నాలుగా ఇలాంటి ప్రతిరూపాలు అనేకం దర్శనమిస్తాయి. సౌరాష్ట్రంలో సోమనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు
చైనిలో మహాకాళేశ్వరుడు నర్మదా తీరాన ఓంకారేశ్వరుడు జార్ఖండంలో వైద్యనాథుడు భీమనదియొడిలో భీమశంకరుడు రామేశ్వరంలో రామనాథుడు గోమతి దరిలో నాగేశ్వరుడు వారణాసిలో విశ్వనాథుడు గౌతమీ తటిలో త్రయంబకే హిమాలయాల్లో కేదారనాథుడు మహారాష్ట్రలో కృష్ణేశ్వరుడు ప్రతిరూపాలలో ముఖం కాని నేత్రాలు కాని చెవులు కాని మరే విధమైన శరీరాకృతులు ఉండవు. అందుకే ఈ శివలింగాలు నిరాకార పరమాత్ముని ప్రతీకలని స్పష్టమవుతుంది. ఏ విధంగానైతే వారికి ఒకే విశేష రూపముందో అలాగే వారి నామము కూడా అలౌకికమైనది. వారి అనాది దివ్యనామము శివ. శివ అంటే కళ్యాణకారి. భారతదేశం నుండి బాహ్య ప్రవాసమన్న సిద్ధాంతం ఆధారంగా అన్ని భాషలు సంస్కృతులు ప్రాచీన భారతదేశం నుండే విశ్వమంతటిలో వ్యాప్తి చెందాయన్నది స్పష్టమవుతుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితమే వైదిక సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశారు. ప్రాచీన భారతఖండం నుండి చైనా, పర్షియా, ఆఫ్రికా, గ్రీస్, బాబిలోనియా, ఈజిప్టు వరకు ఇంకా యూరోపు దాకా వ్యాపింపజేశారు. భారతదేశపు సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్సి మజుందార్ ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తూ కేవలం ఋగ్వేదంలోనే 100కు పైగా ఆధారాలున్నట్లు వివరించారు. అమెరికాకు చెందిన ప్రసిద్ధ రచయిత డేవిడ్ ఫ్రాలీ తమ గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని అంగీకరించారు. ఇక ఇన్స్టిట్యూట్ ఫర్ రీరైటింగ్ వరల్డ్ హిస్టరీకి అధ్యక్షుడైన పిఎన్ ఓక్ కూడా సమ్ మిస్సింగ్ చాప్టర్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకంలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ శివలింగ చిహ్నాలు, అదే ఆకృతిలో ఉన్న ప్రతిరూపాలు విశ్వంలోని అనేక ప్రాచీన సంస్కృతుల్లో కూడా లభ్యమయ్యాయి. ఇలా అనేక దేశాలలో బయటపడిన వేల సంవత్సరాల పురాతన శివలింగాల ఆధారంగా ఇస్లాం, క్రైస్తవ మతాలకు పూర్వమే విశ్వమంతా శివలింగాల ఆరాధన ద్వారా నిరాకారోపాసన జరుగుతూ ఉండేదని నిరూపించబడింది. ఈ లింగాకృతులన్నీ ఆ నిరాకార శివ పరమాత్ముని స్మృతి చిహ్నాలే. శివలింగంపై కనిపించే ఊర్ధ్వ భాగం నిజానికి చిన్న స్తంభం వలె ఉంటుంది. అది 9 ఆధ్యాత్మిక రహస్యాలను మనకు దర్శింపజేస్తుంది. ఈ స్తంభం 3 సమభాగాలుగా విభజింపబడి ఉంటుంది.
దీని క్రింది భాగం షట్కోణాలతో ఉంటుంది. అది బ్రహ్మను సూచిస్తుంది. మధ్య భాగము అష్టకోణాకృతిలో ఉంటుంది. అది విష్ణువుకు సంకేతంగా నిలుస్తుంది. శివలింగంలోని ఈ క్రింది రెండు భాగాలు బాహ్యంగా కనిపించవు, ఎందుకంటే అవి అధోపథం ఊర్ధ్వపథం అనే రెండు బాహ్య పీఠాల లోపల నిక్షిప్తమై ఉన్న కారణంగా గుప్తంగా ఉంటాయి. బ్రహ్మ విష్ణువు ఇరువురు నిరాకార శివపరమాత్ముని సృష్టి అనే సంకేతాన్ని సూచిస్తాయి. ఇక శివలింగం పైనున్న భాగాన్ని శాస్త్రీయంగా చూస్తే అది మరో ఏడు సూక్ష్మ భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అవి రుద్ర, మహేశ్వర, సదాశివ, పరబిందు, పరణాధ, పరాశక్తి, పరాశివం అని పిలువబడతాయి. కావున శివలింగం లైంగిక చిహ్నం కాదు. ఈ రూపం నిరాకార శివపరమాత్మకు భౌతిక ప్రతిరూపం అని చెప్పవచ్చు. మహేశం సురేశం సురాతినాశం విభుం విశ్వనాథం బ్రహ్మస్వరూపం విరూపాక్షమింత్వర్క వన్హీత్ర నేత్రం సదానందమీదే ప్రభు స్వయం స్వరూపం. అబ్రహాం, వీరిని యహూదీలు, క్రైస్తవులు, ముసల్మానులు పరమాత్ముని దూతగా భావిస్తారు. వారిలో కొందరు మక్కాలోని కాబాలో అతడే స్వయంగా ఒక పవిత్రమైన శిలను ప్రతిష్ఠించినట్లుగా భావిస్తారు. ఈ పవిత్ర శిల పరమాత్మ నిరాకారుడు అన్న సత్యాన్ని దర్శింపచేస్తుంది. మోసెస్కు కూడా పొదల మధ్య జ్యోతిస్వరూపుడైన పరమాత్ముని సాక్షాత్కారం జరిగింది. వీరిని కూడా యహూదీలు, క్రైస్తవులు, ముసల్మానులు ఈశ్వరుని దూతగా భావిస్తారు. పార్సీ ధర్మ సంస్థాపకుడైన జోరాస్త్ర పరమాత్మను అహూరా మజ్దాగా వర్ణించారు. అంటే తను ప్రకాశానికి, జ్ఞానానికి స్వామి అని వివరించారు. అందుకే పార్సీలు అగ్నిని తమ ఆరాధనా చిహ్నంగా భావిస్తారు. కావున పరమాత్ముని ప్రధాన చిహ్నం ప్రకాశము, అంటే శక్తి. జీసస్ క్రైస్ట్ కూడా పరమాత్మను ప్రకాశరూపంగా వర్ణించారు. Let us pray. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Alage Paramatma prakasha swaroopudani Bible lo kuda likhinchabadi undi. Ekko Onkar Satnam. Sikku dharma sthapakudaina Guru Nanak saitham ఈశ్వరుణ్ణి ఏక్ ఓంకార్ నిరాకార్ అంటూ వర్ణించారు. అనగా తాను ప్రకాశ స్వరూపుడు, నిరాకారుడు అని అర్థం. గురు ప్రసాద్ జప్ ఆది సచ్ జుగాది సచ్ హై భీ సచ్ నానక్ హోసే సచ్. అనేక ధర్మాలు ఆధ్యాత్మిక సాధనాల్లో అగ్నిని, ప్రకాశమును ఈశ్వరుని ప్రతిరూపంగా భావిస్తారు. అగ్ని పావనంగా చేసే పరమాత్ముని శక్తిని దర్శింపచేస్తుంది. వారొక ప్రకాశమునకే ప్రకాశము అన్న సందేశాన్నిస్తుంది. బౌద్ధ ధర్మంలోని ధమ్మపథంలోనూ బుద్ధుని తేజము నిరంతరము ప్రకాశిస్తోంది అని వ్రాయబడి ఉంది. ఇక సిక్కు ధర్మంలోని ఆది గ్రంథంలో పరమాత్మ సత్యస్వరూపుడని, అందరి ప్రకాశము అని చెప్పబడి ఉంది.
నేటివ్ అమెరికన్ల విశ్వాసము. దైవీ ప్రకాశము నా జనులపై ఉంది అని కబాల్యక అనే పాటలో వర్ణించబడి ఉంది. ఆఫ్రికన్ గిరిజనులు పరమాత్మ సూర్యుని వంటివాడని, మొత్తం జగత్తులో వెలుగులు ప్రసరింపచేస్తాడని నమ్ముతారు. యహూదీ ధర్మంలోని సాల్మస్ అనే ధర్మగీతంలోనూ పరమాత్మ నా ప్రకాశము, వారిని చూసి నేను భయపడాలి అని ఉంది. తావో ధర్మంలో పరమాత్మ తేజవంతుడైన ఋషి అని, వారు అందరికీ సేవ చేస్తారని అంటారు. ఇక హిందూ ధర్మంలో పరమాత్మను దేవదేవుడని, బ్రహ్మ విష్ణు శంకరులను రచించిన కారణంగా వారిని త్రిమూర్తి శివ అని, త్రయంబకేశ్వరుడని పూజిస్తారు. అంతేకాక శ్రీరామునికి కూడా ఆరాధ్యుడైన కారణంగా రామేశ్వరుడని, కృష్ణుని చేత పూజింపబడిన కారణంగా గోపేశ్వరుడని పిలువబడతారు. అయితే శివశంకరులు ఒక్కరే అని ఎంతోమంది భావిస్తారు. కానీ నిజానికి శంకరుడు త్రిమూర్తులలో ఒకరైతే, శివుడు ఆ త్రిమూర్తులకే రచయిత అంటే సృష్టికర్త. మనలో కొందరు ఈశ్వరుడు సర్వవ్యాప్తి అని భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. ఈశ్వరుడు ఈ భౌతిక జగత్తుకు అతీతమైన వారు. తాను సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడే, కాని సర్వవ్యాప్తి మాత్రం కాదు. పరమాత్మ సర్వవ్యాప్తి అయినట్లయితే, ప్రతి జీవిలో నిక్షిప్తమై ఉన్నట్లయితే, మరి అన్ని ధర్మాల వారు పరమాత్మని పిలిచే సమయంలో పైకెందుకు చూస్తారు? ఎందుకంటే వారొక్కరే సర్వధర్మాల సంస్కృతుల సంరక్షకుడు గనుక. ఈ సత్యాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, వారు మనందరికీ పరమపిత అన్నది మాత్రం వాస్తవిక సత్యం. మనుష్యుల రూపంలో ఉన్న మనం ఈ పంచతత్వాలతో నిర్మితమైన భౌతిక ప్రపంచంలో నివసిస్తున్నాము. అందులోని భూమి, సూర్యుడు, గ్రహాలు, తారలు, అసంఖ్యాకమైన ఆకాశగంగలు ఉన్నాయి. ఈ పంచతత్వాలకు పైన అంతరిక్షానికి అతీతంగా బ్రహ్మాండపు అంచుల్లో పరమాత్ముని వాస్తవిక ధామము ఉంది. అది సమయము మరియు భౌతిక కొలమానానికి అతీతమై ఉంది. స్థూలంగా కనిపించని సూక్ష్మ ప్రకాశంతో నిర్మితమైన ఆ ధామము అంతరిక్షపు విస్తారానికి అతీతంగా, ఎర్రన్ని బంగారు కిరణాలతో నిండిన అద్భుతమైన ఆరోతత్వము. ఇదే మన ఆత్మల అసలైన శాంతిధామము. దీనిని బ్రహ్మలోకము లేక పరంధామమంటారు. ఆత్మలైన మనం ఇక్కడే సంపూర్ణమైన శాంతిస్థితిలో ఉంటాము. ఇది మన శాంతిధామము మరియు మన ప్రియమైన ఇల్లు కూడా. పరమాత్మ మనుష్యాత్మల యొక్క విశాల పరివారమనే వృక్షమునకు బీజం వంటివారు.
వారు జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తుల యొక్క మహాసాగరము. వారికి తమ పిల్లలు అందరిపై అపారమైన ప్రేమ, కావుననే పరమాత్మను ప్రేమ సాగరుడు అని కూడా పిలుస్తారు. పరమపిత పరమాత్మ జనన మరణాల చక్రానికి సుఖ దుఃఖాలకు అతీతమైన వారు. వారు అవతరించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే వారి భౌతిక ప్రపంచంలో అవతరిస్తారు. సత్యం కనుమరుగవుతుంటే, ఉన్మాదం తెగబడుతుంటే, అధర్మాన్ని ఆరాధించే కీచక తత్వం ఎగబడితే, అరాచకాలు ఆకృత్యాలు మనిషికి వంచన నేర్పిస్తే, ధర్మ స్థాపనకు అవతరించే ఈశ్వరుడే పురుషోత్తమా. సత్యం కనుమరుగవుతుంటే, ఉన్మాదం తెగబడుతుంటే, అధర్మాన్ని ఆరాధించే కీచక తత్వం ఎగబడితే, అరాచకాలు ఆకృత్యాలు మనిషికి వంచన నేర్పిస్తే, ధర్మ స్థాపనకు అవతరించే ఈశ్వరుడే పురుషోత్తమా. సంగమయుగమునే వర్తమాన కలియుగాంతంలో పరమాత్మ అవతరించే సమయం ఆసన్నమైంది. ఎడతెగని దుఃఖాలతో, అంతుపట్టని రోగాలతో, యుద్ధాలతో మానవాళి సతమతమైపోతోంది. మనుష్యాత్మలు ఎప్పుడైతే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలకు దాసులైనప్పుడు పరమాత్మయే స్వయంగా అవతరిస్తారు. వర్తమాన పరిస్థితులను చూస్తే ఈ విశ్వం పూర్తి అంధకారంలో కుంగిపోయింది. ఈ దుఃఖాల నుండి అందరినీ విముక్తులను చేయగలిగే శక్తి మానవ మాతృలెవ్వరికీ లేదు. ఈ కర్తవ్యాన్ని కేవలం సర్వశక్తివంతుడైన పరమాత్మయే పూర్తి చేయగలరు. అందుకే విశ్వవ్యాప్తంగా అన్ని ధర్మాల వారు పరమాత్మను ముక్తిదాతగా ఆరాధిస్తున్నారు. ఈ దశలో పవిత్రత, సుఖశాంతులతో కూడిన నూతన యుగాన్ని పునఃస్థాపన చేసేందుకు సాక్షాత్తు ఆ పరమాత్ముడే మానవలోకంలో అవతరిస్తారు. హిందూ ధర్మశాస్త్రాల్లో కలియుగాంతం మరియు సత్యయుగ ప్రారంభం మధ్యలో ఉన్న ఈ పరివర్తన కాలాన్నే సంగమయుగం అని పేర్కొన్నారు. దానిని బైబిల్లో జెనిసిస్ అని వర్ణించారు. అంటే ఈ సమయమే నూతన ప్రపంచానికి నాంది పలకబోతోంది. ప్రకృతి నియమానుసారం శరీరం లేకుండా ఆత్మ ఏ పని చేయలేదు. అంతటి పరమాత్మ కూడా ఇదే నియమానికి కట్టుబడి ఉంటూ వారి భౌతిక విధానాలకు అతీతమైన కారణంగా మానవ మాతృల్లా మాతృగర్భం నుండి జన్మ తీసుకోరు. ఒక వృద్ధ మానవ తనువును ఆధారంగా చేసుకుని వారిలో అవతరించి తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు. ఆ క్రమంలో వారికి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం జరుగుతుంది. అలా పరమాత్ముడే స్వయంగా బ్రహ్మ ద్వారా అనాది సత్యాలను, అలౌకిక జ్ఞానాన్ని బోధించి మానవాళిని దివ్యగుణ సంపన్నుడుగా చేస్తున్నారు.
స్వయం పరమాత్ముడే మార్గదర్శిగా మానవ ఇతిహాసపు రహస్యాలను, యుగ యుగాల కాలచక్ర వ్యవస్థను, దాని నిర్మాణాన్ని, విధ్వంసాన్ని దర్శింపచేస్తారు. వారు అందించిన జ్ఞానానుసారం సృష్టిచక్రం 5 భాగాలుగా విభజింపబడి ఉంది. అవి స్వర్ణయుగం, వెండియుగం, కాంస్యయుగం, లోహయుగం మరియు వజ్ర సమానమైన వర్తమాన సంగమయుగం. ఈ యుగాల ప్రయాణం ఒక రకంగా దిగుతున్న మెట్ల వంటిది. తులియుగమైన స్వర్ణయుగంలో పవిత్ర చైతన్య దేవతామూర్తులుగా సర్వశ్రేష్ఠ సంస్కృతిలో ఆనందంగా ఐకమత్యంగా జీవించేవారు. త్రేతాయుగంలో సభ్యత సంస్కృతులు విస్తరించడంతో పాటు దివ్యత నైతికత తగ్గటం ప్రారంభమైంది. ఇక ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ఈ ఐక్యత నైతికత మరింతగా దిగజారిపోయాయి. కలియుగాంతానికల్లా ఆ శ్రేష్ఠ గుణాలు పూర్తిగా సమాప్తమైపోతాయి. ఈ దశలో స్వయం పరమాత్ముడే ఈ సంగమయుగంలో అవతరించి మనం పోగొట్టుకున్న దివ్య గుణాలన్నింటినీ తిరిగి ప్రసాదించి మానవాళిని ఉద్ధరిస్తారు. కలప కలప ఆయ కర్ 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 కే బచ్చోంకో సదా సుఖీ బనాతా హూం. ఇస్కా నామ్ శివ హై నే బచ్చే రుకాయ జాతే సదా మనలో నిక్షిప్తమై ఉన్న విశేష గుణాలను, వారితో మనకున్న శాశ్వత సంబంధాన్ని గురించి స్వయం పరమాత్మయే మనకు తెలియజేస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి మనకు మార్గదర్శిగా అవుతారు. కానీ అది పొందేందుకు మనలో వివేకం, అనుభూతి, పరివర్తన శక్తి ఎంతో అవసరం. మా బాప్ హమారే గాడ్ ఫాదర్ జిసు కా జాతే హై సిర్ఫ్ ఈశ్వర్ ఔర్ ప్రభు కర్నే సే వో వర్సే కా వో మజా నహీ ఆతే హై ఫాదర్ కర్నే సే. మనం ఏకాంతంగా స్థిరంగా ఉండటం నేర్చుకున్నట్లయితే ఈ అభ్యాసంతో మనస్సు మన మాట వింటూ బుద్ధి దివ్యతను సంతరించుకుంటుందని, తద్వారా ప్రాప్తించే దివ్య అంతర్దృష్టి మనల్ని జీవన యాత్రలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని స్వయంగా పరమాత్ముడే వాగ్దానం చేస్తున్నారు. పరమాత్మ కల్ప పహలే మాఫిక్ ఇస్ ద్వారా సారే బ్రహ్మాండ ఔర్ సృష్టి కే ఆది మధ్య అంత కా జ్ఞాన్ సునాయ రహే హై జో కోయి భీ సునాయ నా సకేగే. జ్ఞానం ద్వారా మనం పరమాత్మతో ఒక ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ఈ శక్తిశాలి స్థితి ద్వారా మనం నేరుగా పరమాత్మనే కలుసుకోగలుగుతాము. దీనినే సహజ రాజయోగం అంటారు. ఈ యోగం ఆత్మలోని మలినాలన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది. భగవంతునితో మానసికమైన, భావాత్మకమైన సంబంధం లేకుండా మలినమైపోయిన ఆత్మ పావనంగా అవ్వలేదు. ఈ అభ్యాసంతో మన జన్మ జన్మల పాప సంస్కారాలన్నీ భస్మమైపోతాయి. ఎందుకంటే పరమాత్మతో ఏర్పడే సంబంధం ఒక అగ్నిలా మన ఆత్మలోని మాలిన్యాన్ని దహించి వేస్తుంది. ఈ ఆత్మిక స్థితిలో, పరమాత్మ స్మృతిలో మన మనస్సు లగ్నమైనప్పుడు స్వయంలోనూ విశ్వంలోనూ శాంతి, ఆనందం వెల్లివిరుస్తుంది. ఇది పరమాత్మని దివ్యశక్తిని, అపారమైన ప్రేమానుభూతిని స్వంతం చేసుకునే శుభ సమయం. ఒక ప్రశాంత వాతావరణంలో ఏకాంతంగా కూర్చొని మీ సంకల్పాలను ఆత్మిక స్వరూపం వైపుకు మరల్చండి. నేను ఒక ఆత్మను, ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. నా ముఖమండలంలోని భ్రుకుటి మధ్య ప్రకాశించే జ్యోతిర్బిందువును, పరమాత్ముని సంతానమును, పరంధామంలో నివసించే పరమాత్మ కూడా అతి సుందరమైన దివ్య ప్రకాశ బిందువును. ఈ పరంధామమంతటా బంగారు ఎరుపు వర్ణం వ్యాపించి ఉంది.
నిజానికి నేను కూడా ఆ శాంతిధామ వాసినే. ఇదే నా నిజమైన నివాస స్థానం. పరమపిత పరమాత్మ అనంతమైన కళ్యాణకారి. వారు మనందరికీ ప్రేమను, జ్ఞానాన్ని, శాంతిని, ఆనందాన్ని, ప్రసన్నతను, పవిత్రతను, అనేక శక్తులను ప్రసాదిస్తారు. వారే అందరి ముక్తిదాత. ఈ పరమానంద స్థితిని అనుభవం చేసుకునే నేనెంతటి భాగ్యశాలిని. మళ్ళీ ఇంకోసారి నా మాతాపితయైన పరమాత్మను కలుసుకుంటున్నాను. నా ప్రియాతి ప్రియమైన తండ్రి, సమస్త మానవాళికి పాలనాకారి, నేను కేవలం మీకు చెందినవాడినే. మీరు ప్రతిక్షణం నన్ను ఇంకా పవిత్రంగా, దివ్యంగా తయారు చేస్తున్నారు. మీరు నాకు అపారమైన శాంతిని, సంపన్నతను ప్రసాదిస్తున్నారు. వాటిని నేను వెలకట్టచాలను. మీరు నాకు అందించిన అపారమైన జ్ఞానానికి, సుఖానికి ప్రతిగా నేను సదా సర్వదా కృతజ్ఞత కలిగి ఉంటాను.
సర్వోన్నత గుణాల్ని, ఆత్మిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందేందుకు ఇదే సరైన సమయం. ఏనాడైతే జనసామాన్యంలో ఒకే పరమాత్మనిపై విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడే పరస్పరంలో సోదర భావం ఏర్పడుతుంది. మనమందరం ఒకే ఒక్క భగవంతుని సంతానమని అప్పుడే అనుభవమవుతుంది. వారొక దివ్య ప్రకాశము, అనంతమైన శక్తి. ప్రాచీన కాలం నుండి తరతరాలుగా వారిని మనం ఎంతో ప్రేమగా అనేక నామాలతో ఆరాధిస్తూ వచ్చాం. శివపరమాత్మనండి, యహోవా అనండి, అల్లా అనండి, అహూరా మజ్దా, ఓం, ఇంకా గాడ్, ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేది వారొక్కరే. ఆ పరమ దివ్య ప్రకాశ స్వరూపుడే వర్తమాన సమయంలో మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓం శాంతి, శాంతి, శాంతి. పశూనాం పతిం పాపనాశం పరేశం పూర్ణ జ్ఞాన సాగర మహచ్చిత్ స్వరూపం స్వయం ప్రకాశ దేవో శ్రీ సోమనాథ మహాదేవమేకం స్మరామి స్మరామి. أتأمل في الله العظيم, هو رب جميع الكائنات, هو المخلص من الآثام, هو رب الجنة, هو محيط من المعرفة, هو الكيان النوراني ورب الكون. నేను ధ్యానించేది సర్వోన్నతుడైన ఒకే ఒక్క పరమాత్ముణ్ణి, సమస్త ప్రాణులకు దేవదేవుణ్ణి, పాపాలను అంతం చేసే పతిత పావనుణ్ణి, స్వర్గ లోకాది నాయకుణ్ణి, అనంత సుజ్ఞాన సాగరుణ్ణి, ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి. మహేశం సురేశం సురాతి నాశం విభుం విశ్వనాథం బ్రహ్మస్వరూపం విరూపాక్షమింత్వర్క వన్హీత్ర నేత్రం సదానందమీదే ప్రభు స్వయం స్వరూపం. أصلي لرب جميع الأسياد, هو الله الأعظم, هو إله نبلاء الجنة, هو مصدر الخير, هو العليم والخبير, هو رب الكون, هو محيط من الرحمة, هو خالق الكون. నేను ప్రార్థించేది ఆ దేవదేవుణ్ణి, స్వయంభూడైన సర్వోన్నతుణ్ణి, సర్వదేవతలకు ఆరాధ్యుణ్ణి, అజాతశత్రువైన సర్వసమర్థుణ్ణి, సర్వసుజ్ఞాన సాగరుణ్ణి, అనంత విశ్వాధిపతిని, సకల దైవీ సద్గుణ సాగరుణ్ణి, సూర్యచంద్ర ప్రకాశనేత్రుణ్ణి. శివాకాంత శంభో సదా శాంతరూపో చితాకాశ రూపో మహాజ్ఞాన రూపో త్వమేక జగత్ ప్రియ విశ్వరూపా ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణ రూపా. أتطلع إلى لطفك معي يا الله, هو الكامل المكتمل, هو في سلام أبدي, هو مفعم بالمعرفة, هو الوحيد الذي تمتد طاقته في كل مكان, هو الذي يطوق نوره كامل الكون. నేను ధ్యానించేది సర్వోన్నతుడైన ఒకే ఒక్క పరమాత్ముణ్ణి. ఓ దయాసాగర, నాపై కరుణ చూపించు తండ్రి. ప్రశాంత మానస అనంత శాంతమూర్తి, సమస్తము నెరిగిన జ్ఞానేశ్వర, సర్వులకు శాంతి నొసిగే ఆపద్బాంధవ, విశాల స్వరూప, సువిశాల హృదయ,
పరాత్మనా మధ్యం జగద్బీజమేకం నిరీహం నిరంకార ఓంకార వంద్యం యతో జాయతే ఫాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయహే యాత్ర విశ్వం. أنا أسجد لله, هو النور الأسمى, هو بذرة العالم, هو في غنى عن الرغبات, ليس لديه أي شكل جسدي, هو الذي يعرف من خلال معرفة النفس, هو الذي يخلق العالم ويعتني به ويدمجه في عمق كيانه. نينو مهمانو غانن چيسيدي پرما پاونو دينا آ پرمات موني నిత్యమైన సత్యమైన అన్నింటికీ కారకుడైన ఆ దేవదేవుణ్ణి, శాంతస్వరూపుణ్ణి, కాంతిబిందు రూపుణ్ణి, సృష్టికారక సుజ్ఞాన స్వరూపుణ్ణి, ఆదిమధ్యాంతరహితుణ్ణి, అఖండ జ్యోతిస్వరూపుణ్ణి. న భూమిర్న చాపో న వన్హిర్న వాయు న చాకాశమస్తే న తంత్ర న నిద్ర న గ్రీష్మో న శీతం న దేశో న వేషో న యాస్య హి మూర్తి త్రిమూర్తిం తమీదే. انا اصلي لله وامجده, هو الخالق والحافظ والمحول, والذي لا يتأثر بالأرض والماء والنار والهواء والأثير والحر والبرد وجميع الطقوس. నేను ప్రార్థించేది త్రిమూర్తులకే సృష్టికర్తైన ఆ త్రిమూర్తిని, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఉష్ణము, శీతలత, స్థానము, సమయము, ఇవేవి ప్రభావితం చేయలేని ఆ సర్వశక్తివంతుణ్ణి. అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం తురీయం తమః పరమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం. أمجد الله الأقدس, هو الذي لم يولد, هو الباقي دائما, هو المسبب لجميع الأسباب, هو المسالم, هو النور لجميع الأنوار, هو الذي لديه المعرفة عن خلقه, هو الذي لا بداية له ولا نهاية, وليس لديه أي انقسامات. నేను ప్రార్థించేది సర్వోన్నతుడైన పరమాత్ముణ్ణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, ఈ విశ్వానికే బీజరూపుణ్ణి, నిష్కామిని, సమస్త విశ్వ సృష్టికర్తను, సంరక్షకుడిని, పాలనకారిని. నేను ప్రార్థించేది త్రిమూర్తులకే సృష్టికర్తైన ఆ త్రిమూర్తిని. నమస్తే నమస్తే విభు విశ్వమూర్తే, నమస్తే నమస్తే తపోయోగ గమ్యే, నమస్తే నమస్తే చిదానందమూర్తే, నమస్తే నమస్తే శ్రుతి జ్ఞాన గమ్యే. تحيات إجلال واحترام لله, مستودع المعرفة وإله كل العوالم. تحيات إجلال واحترام لله, الذي يجب معرفته من خلال التأمل والاتصال به. تحيات إجلال لله, هو النعيم المستديم. تحيات إجلال لله, الذي يتم الوصول إليه من خلال المعرفة. నేను మహిమాను గానం చేసేది పరమ పావనుడైన ఆ పరమాత్ముణ్ణి, నిత్యమైన సత్యమైన అన్నింటికీ కారకుడైన ఆ దేవదేవుణ్ణి, శాంతస్వరూపుణ్ణి, కాంతిబిందు రూపుణ్ణి. నమస్తే నమస్తే సుజ్ఞాన సాగరునికి నమస్తే, నమస్తే నమస్తే విశ్వాధిపతికి నమస్తే, నమస్తే నమస్తే తపోయోగమూర్తికి నమస్తే, నమస్తే నమస్తే చిదానందమూర్తికి నమస్తే, నమస్తే నమస్తే జ్ఞానసిద్ధి స్వరూపునికి నమస్తే.